నటరుద్ర ఎన్టీఆర్ మీద రీసెంట్గా ఒక వార్తగా హల్చల్ చేసింది. అది కూడా తెలుగు రాష్ట్రంలో కాదు, కర్ణాటకలో. జయలవ్ కుసలో త్రిపాత్ర అభినయంలో తారక్ నటరి స్వరూపానికి ఫిదా అయిన అక్కడి ఫ్యాన్స్ అతని కోసం టెంపుల్ కట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆ వార్త సారాంశం. దీంతో తారక్ ఫ్యాన్స్ లో ఎనలేని ఆనందం పొంగుకొచ్చింది. తొలుత ఈ న్యూస్ విని తాము ఇలా చేయలేకపోతున్నామనే ఒత్తిడికి తెలుగు ఫ్యాన్స్ ఆవేదన చెందినా కనీసం కర్ణాటక వాళ్ళు చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. కట్ చేస్తే ఫ్యూజన్ ఎగిరిపోయే అసలు విషయం ఇప్పుడు బయటపడింది. ఎన్టీఆర్ కి టెంపుల్ కడుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజమోనని ఆరా తీయగా ఇదంతా ఫేక్ అని తేలింది. ఒక టాప్ టీవీ ఛానల్ ఎన్టీఆర్ మేనేజర్ ని కర్ణాటక రాష్ట్ర ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ని సంప్రదించగా ఆ ఇద్దరు టెంపుల్ న్యూస్ ని ఖండించారు. ఎన్టీఆర్ కి గుడి కట్టబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు, అసలు అలాంటి ప్లానే లేదంటూ ఆ ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. ఇది ఫ్యాన్స్ కి పెద్ద షాకింగ్ న్యూసే. గుడి కడుతున్నారనే వార్త వారిలో ఆనందం నింపేలోపే ఫేక్ అని తేలటం వారిలో నిరాశ నింపింది. ఇక ఇదిలా ఉంచితే జయలవ్ కుసతో కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ అందుకున్న తారక్ తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నాడు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ మరియు ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.